నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా భక్తజన సంద్రంగా మారిన పుణ్యక్షేత్రాలు सब कलेक्टर कार्यालय में जगह स्पंदन कार्यक्रम की नाग अर्जी वच्चा सब कलेक्टर गीतांजलि शर्मा सोमवार सब कलेक्टर कार्यालय में जगह स्पंदन कार्यक्रम की नाग अर्जी वच्चा सब कलेक्टर गीतांजलि शर्मा తెలిపారు వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపి పరిష్కరించనున్నట్లు ఆమె తెలిపారు. అదే విధంగా గతంలో జరిగిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో 70 అర్జీలను స్వీకరించడం జరిగిందని వాటిని కూడా పరిష్కరించనున్నట్లు గీతాంజలి శర్మ తెలిపారు. అర్జీల పెండింగ్ శాతాన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఓన్లీ 4 అప్లికేషన్స్ వచ్చాయి మార్నింగ్ నుంచి ఇంకా వెయిట్ చేస్తున్నాము. ఇట్లాగో ఒక లాస్ట్ 2 వీక్స్ ముందు ఒక తెనాలిలో మండల్ లెవెల్ జేకేసి జగనన్నకి చెప్దాం ఒక ప్రోగ్రామ్ కార్యక్రమం జరిగింది. అప్పుడు కలెక్టర్ సార్ జాయింట్ కలెక్టర్ నేను కూడా ఉన్నాను. అట్లా చాలా ఒక 70 అప్లికేషన్స్ తీసుకున్నాము. తో ఈ రోజు ఈ స్పందన మన ఆఫీస్ లో కాకుండా ఆ స్పందనని కూడా మనము చూసి దాంట్లో ఏం రిప్లై వచ్చింది అది ఒక రివ్యూ చేయడం జరిగింది. सो मन मामूल प्रति अप्लिकेशन की ओक एसएलए टाइम पीरियड उ सर्विस लेवल अग्रीमेंट आ टाइम पीरियड अभी ग्रीवेंस मन परिशीलिंची प्रॉपर एंडोर्समेंट लागा पर्सन की इव्वाली अप्लिकेंट संतकम वालू सैटिस्फाइड उंटे अक्कडे क्लोज अवुतुंदी सैटिस्फाइड लेकपोते सीनियर ऑफिशियल की अभी ऑनलाइन लो ओपन अवुतुंदी. पटना नेहरू रोड प्रथम श्रेणी शेख ग्रंथालय नरव जातीय ग्रंथालय वारोत्सव मुगिंपु कार्यक्रम जरिगिंदी. ग्रंथालय वारोत्सवाल्लो भागंगा निर्वहिंचिन विविध प्रतिभा पोटीलालो गेलुपुदिन विद्यार्थिनी विद्यार्थुलकु बहुमतुल प्रदानोत्सवं निर्वहिंचारु. ई संदर्भंगा निर्वहिंचिन सभकु ऐनाल मल्लेश्वरराव सभा परिचयं चेयगा आलपाटि कलापीठं सभ्युलु पावलूरि श्रीनिवासराव अध्यक्षत वहिंचारु. కార్యక్రమానికి ప్రధాన ఉపాధ్యాయులు డివిఆర్ ప్రసాద్ ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు. ఆలపాటి కళావతి రవీంద్రపీఠం తరపున బాలచందు సంతారావు అవార్డును నూతలపాటి నాగేశ్వరరావుకు మధుర కవి నాళం కృష్ణారావు అవార్డు మాచెర్ల రచయిత బెచ్చంకి జగన్నాథాచార్యులకు ఊటుకూరి లక్ష్మీకాంతం అవార్డు హైదరాబాద్కు చెందిన ప్రముఖ రచయిత్రి విరట్ల జయలక్ష్మి డాక్టర్ వెలగ వెంకటప్పయ్య అవార్డు విశ్రాంత గ్రంథ పాలకురాలు విజయశ్రీలకు ప్రదానం చేసి శాలువా పూలమాలలతో సత్కరించారు. మీకు చాలా మంది స్నేహితులు ఉంటారు సమాజంలో, మీ క్లాస్మేట్స్ కూడా ఉంటారు, మీ బంధువుల్లో కూడా స్నేహితులు ఉండేవాళ్ళు ఉంటారు. కానీ ఒక్క స్నేహితుడిగా అనేవాడు రేపు ఏదో మాట వలన ఏదో కష్టం వలన వాళ్ళు మీకు దూరం కావచ్చు, వాళ్ళు మీకు శత్రువులు కూడా కావచ్చు. ఇది వాస్తవం. కానీ కొంతమంది పెద్దై పెళ్ళైనాక మీ బిడ్డలు కూడా మిమ్మల్ని మర్చిపోవచ్చు పెద్దవాళ్ళు, ఎందుకంటే ఈ రోజున పేరెంట్స్ అంత బాగా చూడటం. కానీ మిమ్మల్ని నమ్మి దగ్గరికి వచ్చేటటువంటి వాళ్ళ చేత కూడా మీరు మోసగింపబడచ్చు, ఇది కూడా వాస్తవమే. కానీ అసలు సిసలైనటువంటి సత్యం ఏంటంటే
మిమ్మల్ని నమ్మదగినటువంటి నేస్తం ఈ ప్రపంచంలో పుస్తకం. అలాంటి పుస్తకాన్ని ఎప్పుడు వచ్చినప్పటి నుంచి ఎవరు చనిపోయేదాకా గ్రేవ్ ఉంటారు, ఉయ్యాల నుంచి సమాధికి వెళ్ళేదాకా కూడా మిమ్మల్ని రక్షించేది, మోసగింపబడి ఉండేది, సన్మార్గాలు నడిపేది, ఉచ్చమైన స్థితికి తీసుకెళ్లేది దాని మాస్టర్ చేశారు ఒక్క పుస్తకం. మీరు ఒకసారి చూడండి, కిందకి వెళ్తే చాలామంది పిల్లలు చదువుకుంటూ ఉదయం నుంచి సాయంత్రానికి వచ్చి వాళ్ళు కొనుక్కోలేని పుస్తకాలన్నీ కూడా కింద ఫ్రీగా ఉదయం సాయంత్రానికి చదువుకుంటూ పెడతారు. కాబట్టి మీ అందరూ కూడా ఇందాక అయినా మల్లేశ్వరరావు గారు కానీ శ్రీనివాసరావు గారు కానీ చెప్పింది ఏంటంటే పుస్తకం ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉండాలి, రెగ్యులర్ చదువుతో పాటు పుస్తకం చదువుకోవాలి, పుస్తకమే నిజమైన నేస్తం, మిగతా ఎవరు కాదు, నీకు తోడుగా ఉండేటువంటిది, నీకు ఒక గుర్తింపు తీసుకొచ్చేటువంటి, ఒక విలువ తీసుకొచ్చేటువంటిది, ఒక స్థాయికి తీసుకెళ్ళగలిగేటువంటి పుస్తకము. అటువంటి పుస్తకాలు అనేక రకాల పుస్తకాలు మనకు లభ్యమవుతుంటాయి. ఆ పుస్తకం ద్వారా అన్ని రకాల విషయాల్లో మన అవగాహన పెంచుకుంటాం, మన విజ్ఞానాన్ని పెంచుకుంటాం. ప్రతి ఆదివారం మేము వి లవ్ రీడింగ్ ప్రోగ్రామ్ అని చెప్పి 9:30 ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నాం. ఇందులో బాల సాహిత్యానికి సంబంధించి కానీ, స్పోకెన్ ఇంగ్లీష్ కానీ, గ్రామర్ కానీ అలాంటి విషయాలు ఎవరైనా మీరు ఉత్సాహంగా ముందుకు రావాలి పిల్లలు, దాంట్లో ప్రవీణులైనటువంటి ఉపాధ్యాయుల చేత మేము మీకు కోచింగ్ ఇప్పిస్తాము. ప్రతి ఆదివారం విద్యార్థులు వచ్చి 9:30 వి లవ్ రీడింగ్ ప్రోగ్రామ్స్లో తప్పనిసరిగా పార్టిసిపేట్ చేయాలని చెప్పి అందరినీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలానే ఉపాధ్యాయులు హెచ్ఎంలు కూడా మాకు సహకరించి మీ విద్యార్థుల్ని కంపల్సరీ తీరిక సమయాల్లోనే కానీ లేకపోతే వెకేషన్స్లోనే కానీ, దసరా వెకేషన్, సమ్మర్ వెకేషన్, సంక్రాంతి వెకేషన్ ఇలాంటి సమయాల్లో కూడా గ్రంథాలయానికి వెళ్ళేలాగా వారిని ప్రోత్సహించాలని చెప్పి సభాముఖంగా వారికి నా విన్నపం. స్థానిక తహసీల్దార్ కార్యాలయం నందు సోమవారం స్పందన కార్యక్రమం జరిగింది. తహసీల్దార్ రవిబాబు అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. సర్వేకి సంబంధించి 2, ఇళ్ల పట్టాలకు సంబంధించి 1, ఇతర విషయాలకు సంబంధించి మరొకటి, మొత్తం 4 అర్జీలు వచ్చాయని వాటిని సంబంధిత అధికారులకు పంపి పరిష్కరించనున్నట్లు రవిబాబు వెల్లడించారు. దీనికి ఈరోజు 4 అర్జీలు, సర్వేకి 2, హౌస్ పట్టాకి 1, మిగతా జనరల్ రేషన్ కార్డుకి 1 ఇష్యూ అయితే మీద 4 అర్జీలు రావడం జరిగింది. ఈ అర్జీలన్నింటిని కూడా సంబంధిత అధికారులకి పంపించి జరుగుతుంది, కంప్లీట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చాలామంది అర్జీ పెడుతున్నారు, తర్వాత మన ఈ అధికారులు విఆర్ఓ కానీ సర్వేర్ కానీ వాళ్ళు వచ్చి ఫోన్ చేసినప్పుడు వేరే ఫోన్ నెంబర్లు అలాగా వస్తున్నాయని చెప్పి తెలియజేస్తున్నారు. దయచేసి అందరూ కూడా సరైన నెంబర్లు ఇచ్చి వాళ్ళ ఇచ్చేస్తే ఈజీగా ఉంటుంది వాళ్ళ ఎంక్వైరీ కానీ దానికి కూడా. ఆల్రెడీ ఇప్పటికి మన జేకేసీ జరిగిన కార్యక్రమంలో కానీ, మిగతా స్పందన కార్యక్రమంలో కానీ మనకు పెండింగ్ ఉన్నాయి కూడా ఇమీడియట్గా విఆర్ఓ చేత, ఆర్ఆర్ చేత ఎంక్వైరీ చేయించి రిపోర్ట్ రాయించుకోవడం జరుగుతుంది. కాబట్టి మీ కూడా అదేవిధంగా ఎంక్వైరీ చేసి పూర్తి చేయడం. ఇప్పుడు ఒక చిన్న విరామం.